मेडल मलकाजगिरी जिला कीसर मंडल अंबेडकर संघम अध्यक्ष मुरुगु रवींद्र प्रधान कार्यदर्शी दायर श्रीनिवास गारु आध्वर्यंलो 67वा वारं ज्ञानमाल कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा कीसर ग्राम उप सर्पंच तटाकं लक्ष्मण शर्म पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో చిన్నంగిని యాదగిరి కీసర గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు శీలం లలిత మల్లేష్ కీసర గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ సభ్యులు తుడిం శ్రీనివాస్ కీసర గ్రామ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మెట్టు పరమేశ్ యాదవ్ కీసర గ్రామ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్ 108 సిబ్బంది చిత్రం రవి పిన్నింటి లక్ష్మారెడ్డి చిన్నంగిని మైసయ్య శీలం భూపాల్ తదితరులు పాల్గొన్నారు। ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం। అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 67వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కీసర గ్రామ उप सरपंच तटाक लक्ष्मण शर्म गारागत सुस्वागत मेम आह्वाना मरने मरकसारी प्रत्येक धन्यवाद बाबा साहेब अंबेडकर अंटे कुला वर्गे का अन्नी वर्ग अन्नी मतलब चलने उद्देश्य तो मैं यह कार्यक्रम से पड़ा जी వచ్చినందుకు అన్నగారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఈ రోజు ఈ యొక్క మహానీయుని జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కీసర గ్రామ ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ శర్మ గారిని ఆహ్వానించడం జరిగింది। ఈ జ్ఞానమాల నిత్యం ప్రతి ఆదివారం జ్ఞానోదయం పెంచడానికై మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక ఈ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈ బడుగు బలహీన వర్గాలు ఏకదాడిగా కావాలని చెప్పేసి అన్ని కులాలను మతాలను ఏకం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। ఆయన చేసిన మేలును మనం ఇన్నడికి ఏమిచ్చినా కూడా ఆయన మర్చిపోలేని ఋణం తీర్చుకోలేని విధంగా ఇలా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ ప్రపంచం తలకిందులు అయ్యే అవకాశాలు ఉండే ఈ భారతదేశానికి ఆయన స్వేచ్ఛను అందరికీ అన్ని విధాలుగా ఆయన చేసిన ఈ కార్యక్రమాలను పూర్వకు కానీ సమానత్వం కానీ ఈ యొక్క అంబేద్కర్ గారే ఈ దేశానికి మూల కారణం। ఈ జ్ఞానమాల కార్యక్రమానికి మన లక్ష్మణ శర్మ అన్న నేను కూడా అంబేద్కర్ గారంటే నాకు కూడా ఇష్టమేన అన్న ఈ యొక్క అవకాశం నాకు కూడా కల్పించాలని అని శివరాత్రి కంటే ముందే ఉండే తమ్మింది, కాకపోతే కొన్ని అనివార్య కారణాల తమ్మిని కూడా కొద్దిగా బయటపడ నుండి మాకు ఈ టైం ఇవ్వలేకపోయేది। ఈరోజు 67వ జ్ఞానమాల కార్యక్రమానికి అతను విచ్చేసినందుకు మా అంబేద్కర్ సంఘం తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ప్రతి వారం నేను ఫోన్ చేయగానే మెసేజ్ పెట్టాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జ్ఞానమాల విజయవంతం చేస్తున్నాము చేయాలి కూడా। ఈ జ్ఞానమాల బయట 100 వారాలు గడిచినాయి, 200 300 వారాలు గడిచినాయి, మన 67 వారానికి వచ్చేసింది। ఈ 100 వారాలు చేసుకునేసరికి డిసెంబర్ నెలలో 100 వారాలు అవుతుంది। ఈ 100 వారాలకు మన లక్ష్మణ శర్మ గారు అన్న నేను కూడా ముందుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది। ఈ జ్ఞానమాల ప్రతి ఆదివారం జరుగుతుంది కాబట్టి అందరూ ఆహ్వానితులే। జై హింద్ జై జై హింద్। 67వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు అంబేద్కర్ సంఘం రవణ గారికి, మల్లేష్ అన్న గారికి, సీన్ అన్నకు మరియు అంబేద్కర్ సంఘం నాయకులందరికీ ధన్యవాదాలు। ఈరోజు నన్ను ఈ కార్యక్రమం పిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాను। మనం ఈరోజు సమాజంలో అన్ని వసతులు కానీ మనకు సంబంధించిన ఓటు పాటలు కానీ అని అంబేద్కర్ ద్వారానే అందుతున్నాయి, వాళ్ళు రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే మన కులమత భేదాలు లేకుండా అన్ని
ఏ ప్రభుత్వం వచ్చినా కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి కూడా సమాజ సేవలు గాని అన్ని కార్యక్రమాలు అందుతున్నాయి ఈ రోజు నన్ను రవాణా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రవాణా థాంక్యూ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కీసర ఉప సర్పంచి యువ నాయకుడు మన లక్ష్మణ్ శర్మ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమానికి అవకాశం అనేది అందరికీ రాదన్న మీలాంటి సమాజ సేవకులకు ఇలాంటి అవకాశం అనేది కంపల్సరీగా మా అంబేద్కర్ సంఘం వాళ్ళు కల్పించడం జరుగుతుంది ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు మా యొక్క అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా అంబేద్కర్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము మన లక్ష్మణ్ శర్మ అన్నగారు మన కోవిడ్ టైంలో కానీ లేదా ఇతరత్ర అనేక కారణాలలో ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు వలస కూలీలు ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు వాళ్లకు దగ్గర ఉండి కోవిడ్ని లెక్క చేయకుండా మరియు ఎండని కూడా లెక్క చేయకుండా వాళ్లకు ఆహారం కానీ వాళ్ళకు ఇతరత్ర సదుపాయాలు కల్పించడం జరిగింది అలాగే డ్యూటీలో ఉండే వైద్య సిబ్బందిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా చేయితనిచ్చి వాళ్ళకు కావాల్సిన మాస్కులు కానివ్వండి శానిటైజర్స్ కానివ్వండి వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి కిరాణం కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా ఆశా వర్కర్లకు మరియు 108 టీంకు వీళ్ళందరికీ కూడా కల్పించడం జరిగింది ప్రత్యేకంగా వారిని మా యొక్క మెడికల్ టీం సంఘం నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన అంబేద్కర్ సంఘం నాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.